హలో డ్యూడ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మటన్ కర్రీ చేసుకోబోతున్నాం. ముందుగా వెల్కమ్ టు లైక్ శ్రీస్ కిచెన్. ఇప్పుడు కొత్త లోగో చేశానండి, ఆ లోగోని మీరు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ముందుగా పాన్ పెట్టుకొని అందులో 1 కప్ ఆయిల్ వేసేసి మసాలా దినుసులు వేస్తున్నానండి. మసాలా దినుసులు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నాయి. ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 కప్ వేసానండి. ఆనియన్ మరి 3 పచ్చిమిర్చీలు చక్కగా మిక్సీ పట్టుకున్నాను. చూసారా, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి తీరాల్సిందే, అప్పుడే కర్రీకి మంచి టేస్ట్. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల పాటు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. చక్కగా మిక్స్ చేస్తూ బాగా వేయించాలి. ఒక 2 మినిట్స్ వేస్తే సరిపోతుందండి. చూసారా, చక్కగా వేయించిన తర్వాత ఇప్పుడు పుదీనా మరి కొత్తిమీర పేస్ట్ వేస్తున్నానండి. రెండు కూడా సమపాళంలో తీసుకొని పేస్ట్ మిక్సీ పట్టుకున్న పేస్ట్ 1 కప్ వేశానండి. చక్కగా పేస్ట్లో ఉన్న నీరంతా ఇంకిపోయి ఆయిల్ బయటకు వచ్చేలా ఉడికించిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ లేదా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. మటన్కి కర్రీకి మొత్తం సరిపడా సాల్ట్ని నేను వేశాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మీట్ మసాలా పౌడర్ వేయండి అండ్ 1/4 టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేయాలండి, కంపల్సరీగా వేయాలి. అండ్ 1 కప్ టమాటో పేస్ట్ అండి. ఒక 3 టమాటోల్ని మిక్సీ పట్టుకున్న పేస్ట్ నేను యాడ్ చేశాను. చక్కగా ఆయిల్స్ మొత్తం బయటికి వచ్చేలా ఈ పౌడర్స్ అన్నీ కూడా మిక్స్ చేసి చక్కగా 1-2 మినిట్స్ పాటు అలా మగ్గనివ్వాలి లో ఫ్లేమ్లో. చూసారా, ఆయిల్ మొత్తం బయటికి వచ్చేసింది. ఇప్పుడు మనం ప్రెషర్ కుక్ చేసుకున్న మటన్ అండి, 1/2 కిలో మటన్ని చక్కగా ఉడకనిచ్చి 4 విజిల్స్ కుక్కర్లు వేసి కాస్తంత పసుపు వేసి కాస్త ఉప్పు వేసి ఉడికిచ్చానండి. ఆ మటన్ని నేను ఇందులో వేస్తున్నాను. చూసారా, చక్కగా 4 విజిల పాటు ఉడికిపోతే చక్కగా కమ్మగా ఉడికిపోతుంది. ఆహా, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదూ. చూసారా, ఈ మటన్ చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకే వెరైటీ తినకుండా ఇలాంటి వెరైటీస్ చేసి పెడితే మీ ఇంట్లో వాళ్ళు ఆహా అంటూ తినేస్తారు. చూసారా, చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఆ నీటిని మీరు వేస్ట్ చేయమాకండి. మనం మటన్ ఉడకపెట్టుకున్న స్టాక్ని మనం మరీ యాడ్ చేయబోతున్నాం. ఇప్పుడు కాస్తంత కొత్తిమీర, కాస్త పుదీనా లీవ్స్ని కట్ చేసుకొని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ పుదీనా తరుగు, 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగును వేసేసి చక్కగా మిక్స్ చేయండి. అసలు ఫ్లేవర్స్ చాలా అద్భుతంగా ఉంటుందండి. రొట్టెకి, జొన్న రొట్టెకి, పూరీకి, పుల్కాకి చాలా బాగుంటుంది. చూసారా, మటన్ ఉడికించుకున్న నీళ్ళండి. మటన్ స్టాక్ని 1 బౌల్ వేశానండి, అంటే ఆల్మోస్ట్ కర్రీకి సరిపడా వాటర్ని నేను యాడ్ చేశాను. చక్కగా లో ఫ్లేమ్లోనే 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే చూసారా, మొత్తం ఆయిల్స్ అంతా బయటకు వచ్చేసి యువర్ కర్రీ ఈజ్ రెడీ టు సర్వ్ అండి. చూసారా, ఆహా, నీరంతా ఇంకిపోయేలా ఉడికించుకుంటే అంతే. ఈ రెసిపీ నచ్చిందా? రెసిపీ నచ్చినట్టయితే లైక్ శ్రీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ బోల్డ్ ఎంత ప్రేమను అందించండి.